పట్టుబగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు దుండగులు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఓ మహిళ మెడలో ఉన్న 5 తులాల బంగారు మంగళసూత్రాన్ని దొంగలు లాక్కున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద గుత్తి తెలియని దుండగులు పట్టుబగలే చోరీకి పాల్పడ్డారు. గుత్తి పట్టణంలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న అరుణ కుమారి అనే మహిళ తన భర్తతో కలిసి గాంధీ చౌక్ వద్దకు కూరగాయలు కొనడానికి మార్కెట్కి వచ్చింది. ఈ క్రమంలో అరుణ కుమారి నిమ్మకాయలు కొంటున్న సమయంలో కాపు కాసిన గుత్తు తెలియని ఆ ఇద్దరు దుండగులు బైక్ మీద వచ్చి ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కుని వెళ్లారు. ఈ ఘటనను గమనించిన అక్కడున్న స్థానికులు కేకలు వేయడంతో దుండగులు బైక్లో వేగంగా వెళ్లిపోయారు. అనంతరం అరుణ కుమారి తన భర్త ఇద్దరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి సిఐకి ఫిర్యాదు ఇవ్వడంతో సిఐ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా పేరు అరుణ కుమారి. నేను రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మామూలుగా కూరగాయలు పళ్ళు కొనుక్కోవడానికి గాంధీ సర్కిల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ బొప్పాయి పళ్ళు తీసుకునేటప్పుడు వెనక నుంచి మోటార్ బైక్లో ఒక ఇద్దరు వచ్చి వెనకలున్న అతను నా మెడలో చైన్ లాక్కొని పోవడం జరిగింది. అంతకుముందే వాళ్ళు నేను నిమ్మకాయలు తీసుకునేటప్పుడు అబ్జర్వ్ చేయడం జరిగింది. దిగి కూడా పరిశీలించడం జరిగింది. ఆ విషయాన్ని నేను చైన్ లాక్కొని పోయిన తర్వాత అందుకే వాళ్ళు దిగి తీసుకున్నారని అనుకోవడం జరుగుతుంది. దాదాపు 5 తులాలు దాకా ఉంది. ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చినారు. ముందర అతను వెనకలతనే లాక్కున్నాడు. వెనకలతనే నిమ్మకాయలు కూడా తీసుకున్నాడు. అంటే ఫాస్ట్ వెళ్ళిపోయారు మేడం వాళ్ళు? చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినాడు. చాలా అతని మెడల్ చేతిలో చైన్ వయలాడటం కూడా చాలా మంది చూసినారు. నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో గుత్తి మండలానికి చెందినటువంటి అరుణ కుమారి అనే ఆమె ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తుంది. ఈవిడ తన భర్తతో కలిసి మార్కెట్లో వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క గాంధీ సర్కిల్ దగ్గర వస్తువులు కొనుక్కుంటూ ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు గమనించి బైక్లో ఫాలో అయ్యేసి ఈమె వస్తువులు కొనుక్కుంటున్నప్పుడు నిమ్మకాయల మార్కెట్ దగ్గర ఈమె వస్తువులు వంగి ఆ యొక్క నిమ్మకాయలను చూస్తున్నప్పుడు హఠాత్తుగా ఆమె దగ్గరికి వచ్చి ఆ మెడలో ఉన్నటువంటి చైన్ లాక్కొని వెళ్ళిపోయారు. టూ వీలర్లో పదారైపోయారు. ఈ యొక్క వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే అరుణ కుమారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే దొంగలు పట్టుకొని చట్టం దృష్టికి తీసుకుని